హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీహెచ్ ఛానల్. ఈరోజు మనం ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవటానికి అసలు ఏ అప్డేట్కి మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం మనం. అయితే ఇప్పుడు మనం ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, అప్డేట్ అంటే ఇప్పుడు ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. ఈ మొబైల్ నెంబర్ లింక్ చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్, ఈ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి అని అంటే మనము ఒరిజినల్ ఆధార్ కార్డుని ఆధార్ సెంటర్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్ తీసుకెళ్లాల్సి వస్తుంది. దాని తర్వాత పర్సన్ కంపల్సరీగా అటెండ్ కావాల్సి వస్తుంది ఆధార్ సెంటర్కి, ఎందుకంటే వాళ్ళు ఎలిముద్ర కానీ కంటి ఐరిష్ కానీ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు కాబట్టి పర్సన్ కంపల్సరీగా ఆధార్ సెంటర్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ అడ్రస్ మార్పు కొరకు, ఈ అడ్రస్ మార్పు కొరకు ఒకటి, స్థానికంగా గ్రామము లేదా పట్టణంలో నివసిస్తున్న వారు ఆ ఏరియాలో ఉన్నటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ను మనము పొందాల్సి వస్తుంది. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ విఆర్ఓల ద్వారా మనం పొందుకోవచ్చు. ఈ విఆర్ఓ నిర్ధారించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ని ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళినట్లయితే మన అడ్రస్ ఈజీగా మారుతుంది. దాని తర్వాత ఇంకొకటి, ఆధార్ అప్డేట్ ఫాము గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసినటువంటి పత్రము, ఈ పత్రంలో మన యొక్క డీటెయిల్స్ని ఆ ఆధార్ ఫామ్లో ఫిల్ చేసేసి గెజిటెడ్ ఆఫీసర్ చేత నిర్ధారించుకున్నట్లయితే ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళినా కానీ అడ్రస్ మార్పు ఈజీగా మారుతుంది. దాని తర్వాత ప్రభుత్వం గుర్తించినటువంటి కొన్ని గుర్తింపు కార్డులు, అంటే ఆధార్ కార్డు అంటే కొన్ని గుర్తింపు కార్డులు అంటే రైస్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఇంకా మనకి జాబ్ కార్డ్ కావచ్చు, అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇచ్చినటువంటి జాబ్ కార్డ్ కావచ్చు, ఈ కార్డు ఉన్నా కానీ మన అడ్రస్ మార్పు చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత మనం పుట్టిన తేదీ మార్పు కొరకు, ఈ పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలన్నా లేదా రాంగ్ పడినా కానీ ఈ అప్డేట్ చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సినటువంటి జనన ధృవీకరణ పత్రము, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే మన పుట్టిన తేదీ దీన్ని బేస్ చేసుకుని మార్చుకోవచ్చు. రెండోది పదవ తరగతి మార్కుల లిస్టు, అంటే ఈ పదవ తరగతి మార్కు లిస్ట్ ఉన్నట్టయితే ఎడ్యుకేటర్స్కి ఇవి ఈ యొక్క పత్రాన్ని ఒరిజినల్ అక్కడ తీసుకెళ్ళి ఆధార్ సెంటర్కి తీసుకువెళ్ళి ఈ ఒరిజినల్ స్కాన్ చేసుకుని ఆ ఒరిజినల్ బేస్ చేసుకుని అందులో ఇలాగ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అది బేస్ చేసుకుని మన యొక్క ఆధార్లో ఇవి డేట్ ఆఫ్ బర్త్ మార్చే అవకాశాలు ఉంటుంది. మూడవది ఆధార్ అప్డేట్ ఫామ్లో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన పత్రము, అంటే ఆధార్ అప్డేట్ ఫామ్ తీసుకుని ఈ యొక్క పుట్టిన తేదీని మనది తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అని ఎడిట్ చేసుకోవడానికి మనకి ఎంతైతే యాక్చువల్గా ఉందో అంత సంబంధించినటువంటిది అక్కడ దాంట్లో మన పుట్టిన తేదీ వేసుకుని గెజిటెడ్ ఆఫీసర్ A1 గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ పెట్టించినట్లయితే ఈ పత్రాన్ని ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళినట్లయితే ఇది కూడా మనకి చెల్లుతుంది. సాధారణంగా ఏజ్ మార్చే దగ్గర మన మెడికల్ ఆఫీసర్ చేత పెట్టిస్తే ఇంకా మంచిది. దాని తర్వాత నాలుగోది పాన్ కార్డు, ఈ పాన్ కార్డు కూడా ఉపయోగపడుతుంది. ఐదోది పాస్పోర్టు, ఆరోది ప్రభుత్వం నిర్ధారించిన కొన్ని గుర్తింపు కార్డులు, రైస్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఇంకా వచ్చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పాస్బుక్ కావచ్చు, ఇవి కూడా మనకు ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేమ్ కరెక్షన్. ఈ నేమ్ కరెక్షన్ వచ్చేసరి ఈ నేమ్ కరెక్షన్ ఎలాగంటే పేరు ఆధార్ కార్డులో కొన్ని రాంగ్ నేమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, స్పెల్లింగ్ కావచ్చు, ఇంకా కొన్ని కొన్ని పేర్లు ఒక పేరు పడి ఇంకో పేరు అనేది ఎలాంటి కరెక్షన్స్ అప్పుడు ఒకటే. ఇది బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఒక బర్త్ సర్టిఫికేట్ ఎవిడెన్స్ తీసుకుని ఈ నేమ్ మార్చడానికి మార్చడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత పదవ తరగతి చదువుకున్న వాళ్ళు అయితే పదవ తరగతి మార్క్ లిస్ట్ కానీ లేదా టీసీ కూడా ఉపయోగపడుతుంది. ఇవి తీసుకుని వెళ్ళి మనం ఈ యొక్క నేమ్ కరెక్షన్ చేయించుకోవచ్చు. ఆధార్ యొక్క గెజిటెడ్ ఫామ్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టించి తీసుకెళ్ళచ్చు. పాన్ కార్డు, పాస్పోర్టు, ప్రభుత్వ నిర్దేశం కొన్ని గుర్తింపు కార్డులు, రైస్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఇంకా జాబ్ కార్డు కావచ్చు, ఇలాంటివి కూడా తీసుకుని వెళ్ళి మనం కొన్ని ఈ యొక్క పేరు కరెక్షన్ అనేది మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియోలో తెలుసుకున్నటువంటి సమాచారం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.